الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى الدين بمعنى مطلوب من أندركنا إسلام أبي وادم السلام عليكم ورحمة الله وبركاته إيروجو ప్రథమంగ ఓర్పు సహనం గురించి ముందు తెలుసుకుందాం. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట, యా అయ్యుహల్లదీనా ఆమనుస్బిరు వసాబిరు వరాబితు వత్తఖుల్లాహ లఅల్లకుమ్ తుఫ్లిహున్. మరో చోట, వస్తఈను బిస్సబ్రి వస్సలాహ్ ఇన్నల్లాహ మఅస్సాబిరీన్. ఓర్పు సహనం అనేది జీవితపు అన్ని రంగాల్లోనూ అన్ని అంగాల్లోనూ చాలా అవసరమైన యొక్క గుణం. ఇది ఉన్న వ్యక్తి తక్కువగా నష్టపోతాడు. ఇంకా అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో నమాజ్తో జోడించి సబర్ని అల్లాహ్ సుబ్హానహు వ తాలా ప్రస్తావించడం జరిగింది. ఓర్పు, సహనం మరియు నమాజ్ ద్వారా అల్లాహ్ సహాయాన్ని వేడుకోండి. నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వ తాలా సహనవర్తులకు తోడుగా ఉంటాడు. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఉద్రేకం, కోపం, భావావేశం ఇవన్నీ మనిషిని త్రోవ తప్పిస్తాయి, తప్పులు చేపిస్తాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో పూడ్చ సాధ్యం కానీ నష్టాన్ని కూడా ఇవి మిగులుస్తాయి. కనుక తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని పెద్దలు చెప్తారు. ఇక్కడ శాంతం అంటే ఏమిటి? ప్రశాంతంగా ఉండడం. ప్రశాంతంగా ఎలా ఉంటాం? కానీ మన మధ్య అనేది అతలాకుతలం కాకుండా, గజిబిజిగా లేకుండా, కానీ దాన్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితేనే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. కనుక మన మతి అనేది మన అదుపులో ఉండాలి అంటే ఓర్పు సహనానికి మించిన ఆయుధం అనేది మరొకటి లేదు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఓర్పు సహనాన్ని మీరు స్వయంగా వహించడమే కాకుండా ఓర్పు సహనాల గురించి మీ యొక్క సోదరులకు, మిత్రులకు, బంధువులకు మీరు హితోపదేశం చేస్తూ ఉండండి. వతవా సోబిస్సౌరి సరే, వతవా సోబిల్ హక్కి వతవా సోబిస్సౌ, సత్యోపదేశము చేయాలి, సహన బోధ కూడా చేయాలి. ఈ రెండు అవసరం. సరే, కేవలం సరే నేను సత్యాన్ని నమ్మాను, సహనం అనేది నేను పాటించానంటే కుదరదు. సత్య మార్గం మీద మనం నడవాలన్నా, 10 మందికి నడిపించాలన్నా మనలోనూ సహనం ఉండాలి. అలాగే ఎదుటి వ్యక్తుల్లో కూడా ఆ సహన గుణం అనేది చాలా అవసరం. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తాలా పరస్పర సంబంధాలను బలపరుచుకోమని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలవిచ్చాడు. అలాగే ఎప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తాలాకు భయపడుతూ ఉండాలని, తద్వారా మాత్రమే మనం సఫలీకృతం కాగలమని అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఉపదేశించడం అనేది జరిగింది. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్ మనం తీసుకున్నట్లయితే సహనం అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఎందుకు వహించమంటున్నాడంటే, స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలవిస్తున్న మాట ఏంటంటే, నా సాంప్రదాయమే పరీక్ష. పరీక్ష అనేది అల్లాహ్ సాంప్రదాయం. కనుక వలనబులు వన్నకు మిషై ఇం మినల్ ఖౌఫి వల్ జుఇ వనకసి మినల్ అమ్వాలి వనఫుసి వస్సమరాత్ వబషిరిస్ సాబిర్ వబషిరిస్ సాబిర్. మేము ఖచ్చితంగా మిమ్మల్ని పరీక్షిస్తాం. కానీ అది భయంతో కావచ్చు, ఆకలితో కావచ్చు, ఆస్తులను దూరం చేసి కావచ్చు, ఆస్తుల్ని పోగొట్టి కావచ్చు, సరే పంట నష్టం కావచ్చు, ప్రాణ నష్టం కావచ్చు, ఏదైనా కావచ్చు, అనేక విధాలుగా అల్లాహ్ సుబ్హానహు వ తాలా పరీక్షకు గురి చేస్తాడు. ఈ మధ్యనే మీరు చూశారు తుర్కీలో వచ్చిన యొక్క మహాభయంకరమైన భూకంపం, అయినా కోట్ల మంది అనేది ఆశ్రయం లేని వారు అయిపోయారు. అయినా దాదాపు కొన్ని 60 వేల దగ్గర అనుకుంటారా, 60 వేలకు దగ్గర ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరి అకస్మాత్తుగా మొత్తం వారి జీవితం వాళ్ళ కళ్ళ ముందర ఏమైంది? సరే మనం కట్టుకున్న ఆ కళల సోదాలు అంటారు చూడండి, ఈ ఫలానా మంతహాలో, ఫలానా ఏరియాలో, ఫలానా బిల్డింగ్లో నాకు ఒక ఫ్లాట్ ఉండాలి, నా పిల్లలు అక్కడ అన్ని సౌకర్యాలు ఉండాలి, అన్నీ మనం కన్న కళలు ఒక్కసారి మన కళ్ళ ముందర కుప్ప కూలిపోతూ చూసి కూడా ఎవరైనా ఓర్పు సహనాలతో ఉన్నారంటే మరి వారిని ఓడించగలిగే శక్తి మరి మరొకటి ఉండదు. కనుక నిజంగా మనం దీని అలవాటు ముందు నుంచి చేసుకుంటేనే అది సాధ్యమవుతుంది. అకస్మాత్తుగా ఓర్పు సహనం మనలో వచ్చేది అంటే రాజారు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్ సెలవిస్తున్న మాట ఏంటంటే, ఇవన్నీ పరీక్షలు మీకు ఖచ్చితంగా వస్తాయి. సరే, మరి శుభవార్త ఎవరికి? భావవేశానికి లోనైన వారికి కాదు, ఆత్మహత్యలు చేసుకున్న వారికి కాదు. సరే, ఎవరికి శుభవార్త? ఒబషిరిస్ సాబిరీన్,
ఓర్పు సహనాలు వహించిన వారికి శుభవార్త ఉంటుంది. అల్లదీన ఇదా అసాబత్ ముసీబ, వారికి ఏ సమస్య అయినా సరే, ఏ ఇబ్బంది అయినా సరే, ఏ ఇక్కట్ అయినా సరే ఎదురైనప్పుడు వాళ్ళు ఏమంటారు? ఇదా అసాబత్ ముసీబ కాలు ఇన్నా లిల్లాహి వా ఇన్నా ఇలైహి రాజిఊ. కనుక మనకి ఏ సమస్య వచ్చినా, ఏ నష్టం వచ్చినా, చిన్న వస్తువు ఏదైనా ఒకవేళ తప్పిపోయినా వెంటనే మన నోట ఏం రావాలి? ఇన్నా లిల్లాహి వా ఇన్నా ఇలైహి రాజిఊ రావాలి. ఎందుకు? ఆ సమయాన్ని మనం ఏం చేస్తున్నామంటే వినియోగించుకుంటూ అల్లాహ్ను స్మరించుకోవడమే కాకుండా, ఎలాగైతే ఈ వస్తువు నా నుండి దూరమైందో నేను ఒక సమయం వస్తుంది ఈ లోకానికి దూరం అవ్వాలి, నా వారికి నేను దూరం అవ్వాలి. ఖచ్చితంగా మరణం అనేది మనందరినీ విడదీస్తుంది, అందులో సందేహమే లేదు, అవునా కదా? కనుక గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే, అల్లదీన ఇదా అసాబత్ ముసీబ కాలు ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్, మేమంతా అల్లాహ్ సుబ్హానహు వతాలాకు చెందిన వారమే, చివరికి మేమంతా తిరిగి వెళ్ళవలసిన యొక్క గమ్యస్థానం కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా యొక్క సన్నిధానమే అన్న విషయం అనేది మనం ఇక్కడ అంగీకరిస్తున్నాం. సరే, అలాగే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇక్కడ అదనంగా ఏమంటారు, ఉలాయిక అలైహిం, ఉలాయిక అలైహిం సలవాతుం మిర్ రబ్బిహిం వ రహ్మా. చూడండి, సలవాతుం మిర్ రబ్బిహిం వ రహ్మా. వీరు ఎలాంటి వారు అంటే, వీరిపై అల్లాహ్ సుబ్హానహు వతాలా యొక్క ప్రత్యేక కృపా కటాక్షాలు అనేవి కుండపోతగా కురుస్తూ ఉంటాయి. ఓర్పు సహనాలు వహించే ఇన్ని పరీక్షలకు గురైన తర్వాత కూడా సేనా విధిరాతకు లోబడి మీరు జీవిస్తూ, సేనా ఏది జరిగిందో అల్లాహ్ సుబ్హానహు వతాలా నా విధిదాతలో రాశాడు, కనుక జరిగిన దాన్ని నేను ఏం చేయలేను, అయితే తర్వాత భవిష్యత్తు నేను మార్చుకోగలను. కనుక ఈ సానుకూల దృక్పథంతో ఎవరైతే ఉంటారో వారికి అల్లాహ్ సుబ్హానహు వతాలా తరపు నుంచి కృపా కటాక్షాల యొక్క వాన కుండపోతగా కురుస్తుంది అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవీయడమే కాకుండా, ఓ ఉలాయిక హుముల్ ముహ్తదూన్, నిజంగా వీరు సన్మార్గాన ఉన్నారు. ఎందుకంటే ఓర్పు సహనం అనేది చాలా పెద్ద గుణం అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం ఒక సహాబీ గురించి ఆయన్ను వచ్చి ప్రస్తావించారు. చాలా చాలా ధైర్యంతో, సూరత్వంతో, ధీరత్వంతో అతను యుద్ధం చేస్తున్నాడు. నిజంగా రెండు కళ్ళు సరిపోవడం లేదు అతను చేసే యొక్క ఆ యుద్ధానికి అని చెప్పాడు. ప్రవక్త సల్లల్లాహు వారు అన్నారు, చూడండి అతను నరకానికి పోతాడు. సరే, అది గమనించిన ఒక వ్యక్తి ఏంటి ఈ మాట చెప్పేశాడేంటి, ఈయన ఇంత బాగా యుద్ధం చేస్తున్నాడు, అందులో ధర్మ మార్గంలో చేస్తున్నాడు, మరి ఏం జరుగుతుంది, ఇతన్ని వెంబడించాలని వెంబడిస్తూ ఉంటే అతను గాయమైపోతాడు. ఆ యుద్ధం చేస్తూ గాయం, ఆ గాయ యొక్క బాధ ఎంత ఉంటుందంటే ఆయన భరించలేక కానీ ఆ కరవాలాన్ని పెట్టి ఆ కరవాల మీద పడిపోతాడు. కరవాళ్ళు నిలబెట్టి కరవాళ్ళ మీద పడిపోతాడు, అంటే ఆత్మహత్య చేసుకున్నాడు. సరేనా, అది చూసిన ఆయన వచ్చి ప్రవక్త సలహా వారిని చెప్తారు, ఖచ్చితంగా తమరు సరేనా దైవ ప్రవక్త అనే విషయాన్ని నేను ఇప్పుడు విశ్వసిస్తున్నాను. అర్థం లేదా? చెప్పవచ్చే విషయం ఏంటంటే, మనిషి ఎప్పుడు భావవేశానికి లోనవుతాడు, ఎప్పుడు ఆ క్షణికావేశానికి లోనై ఏం చేస్తాడనేది నిజంగా నిలబడి నేను చెప్పే నేను కానీ వినే మీరు కానీ మీరు మనలో ఎవ్వరు నిర్ణయించలేదు. ఆ సమయంలో మన నిలకడ కలిగి ఉండడము, అక్కడ ఓర్పు సహనం అనేది ప్రదర్శించడము, అదే ఆ క్షణిక సమయంలోనే జరిగే యొక్క మహాభయంకరమైన యొక్క పొరపాటుని మనల్ని కాపాడగలం. కనుక మన భావేశాన్ని కూడా కఫీల విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, భార్యాపిల్లల విషయంలో ఎక్కడ కానీ ఆ సమయంలో దాన్ని వదిలేయండి, అప్పటికి దాన్ని వదిలేయండి. కాసేపు తర్వాత అది అంత భయంకరంగా మనకు కనబడదు. చాలా అది మన జీవితంలో వచ్చిన ఒక సమస్యలా, అదే చాలా జీవితం మరణం అనేలా ఉండదు. జీవితంలో వచ్చిన ఒక సమస్యలా మనకు కనిపిస్తుంది, కనుక దాని తర్వాత మనం దాన్ని పరిష్కరించుకోగలం. సరేనే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం సెలవు ఇచ్చిన ఒక మాట ఏమిటంటే, అత్తుహూరు శత్రుల్ ఇమాన్, శుచి శుభ్రత విశ్వాసంలోని భాగం, వల్హమ్దు తమ్లా ఉల్ మిజాన్, అల్హమ్దులిల్లా అని చెప్పడం అనేది మన కర్మల త్రాసుని ఏం చేస్తుందంటే అది పూర్తిగా నింపేస్తుంది. వ సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి తమ్లా అని అవతమ్లౌ మా బైన సమావాతి వల అర్ద్, అలాగే సుబ్హానల్లా మరియు అల్హమ్దులిల్లా చెప్పడం అనేది పుణ్యాలతో భూమి ఆకాశాల మధ్య ఉన్న ఖాళీని నింపేస్తాయి. కనుక సుబహాన్ అల్లాహి బిహమ్ది, సుబహాన్ అల్లాహిల్ అజీమ్, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం చిన్న చిన్న యొక్క పదాలి, ఖఫీఫతాని అలల్ లిసాన్, అవునా కదా?
హబీబతాని ఇలా రహమాన్ సఖీలతాని ఫిల్ మిజాన్ చెప్పడానికి చాలా సులు కర్మల త్రాసులు చాలా బరువుగా ఉంటాయి. అలాగే అల్లాహ్ సుబ్హానహు తాలా ఇష్టమైన పదాలు ఏమిటి? సుబ్హాన్ అల్లాహి ఓ బిహమ్ది సుబ్హాన్ అల్లాహిల్ అజీమ్. అర్థం లేదా? కనుక సుబ్హాన్ అల్లాహ్ అల్హమ్దుల్లా భూమి ఆకాశాల మధ్య ఉన్న ఈ ఖాళీని మొత్తం పుణ్యంతో నింపుస్తుంది. వస్సలాతు నూరున్, నమాజు జ్యోతి, వస్సదఖతు బుర్హాను, దానధర్మం ఆధారం, వస్సబరు జియావున్, వస్సబరు జియావున్ చన ఓర్పు సహనం అనేది ఏమిటి? వెలుగు కాంతి. ఎందుకు వెలుగు కాంతి అంటున్నారు? చన మనిషికి కోపం వచ్చినప్పుడు, శోకం అనేది ఎక్కువైనప్పుడు చీకట్లు కమ్ముకుంటా ఏం కనబడదు, దూరం చూడలేడు అతను. ఏదో అప్పటికప్పుడే అయిపోవాలా, తాడో పేడో తేలిపోవాలా, అర్థం లేదా? ఎందుకు? దూరం చూసే దృష్టి లేదు, అది దూరదృష్టి ఉండదు అక్కడ. ఆ దూరదృష్టిని ప్రసాదించేది ఏది? ఓర్పు సహనము. తేనా? అలాగే కొన్ని సందర్భాల్లో మన పడే కష్టం ఆ సమయంలో మనకు చాలా ఇష్టంగా ఉంటుంది. అయితే అల్లాహ్ సుబ్హానహు తాలా ఆ కష్టం ద్వారా మహోన్నత స్థాయిని మనకు ప్రసాదించాలని ఆయన ఆలోచిస్తూ ఉంటారు. మనం ఇది అర్థం చేసుకోకుండా ఏం చేస్తాం అంటే మన జీవితం మీద, దీని మీద, వాళ్ల మీద, ఈళ్ల మీద ఊరికే మన కోపాన్ని మనం వెళ్ళగలం. దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. సరేనా? నేను ఉన్న స్థితిని మార్చలేను, భవిష్యత్తును మార్చుకునే ప్రయత్నం చేయాలి, అంతే. కనుక జరిగింది దాన్ని మనం వదిలేయాలి. సరే? దాని పరిష్కారం ఆలోచించాలి, దాని సమస్యగా తీసుకోకూడదు. వాళ్ళు ఖురాన్ హుజ్జతుల్లా అలైక, ఖురాన్ అనేది మీకు ప్రతికూలంగానైనా సాక్ష్యంగా ఉంటుంది, లేదంటే మీకు అనుకూలంగానైనా సాక్ష్యంగా ఉంటుంది. కుల్లు నాస్ యగ్దు ఫబాఉ నఫ్సహు ఫమఅతికహా అవ్ మబిఖహా. ప్రతి ఒక్కరు గమనించండి, సరేనా? ప్రతి ఒక్కరు ప్రయాణం చేస్తూనే ఉన్నారు, ప్రతి ఒక్కరూ జీవన యొక్క యానం అనేది చేస్తున్నవారు. అందులో కొందరు తమ యొక్క ఆత్మను నమ్ముకుంటున్నారు, మరికొందరు తమ ఆత్మను విడిపించుకుంటున్నారు. కొందరు ఆత్మలని అమ్ముకుంటున్నారు, మరికొందరు ఆత్మలను విడిపించుకుంటున్నారు. కనుక మనం ఆత్మల్ని అమ్ముకునే వారిలో ఉన్నామా, ఆత్మల్ని విడిపించుకునే వారిలో ఉన్నామా అన్న యొక్క ఈ ఆత్మ సమీక్ష అనేది మనలో కూడా బయలుదేరాలి. అలాగే వేరొక ఉల్లేఖనం మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన ఒక మాట ఏమిటంటే, నా దగ్గర సంపద ఆయన పంచేవారు, ఉన్నది ఏది నేను నా దగ్గర పెట్టుకో, అంతా మీకే ఇచ్చేస్తాను. అయితే ఒక విషయం ఏమిటంటే, ఎవరైతే సంతృప్తిని అలవర్చుకుంటారో, ఎవరైతే నిరపేక్షత కలిగి జీవించాలని సంకల్పించుకుంటారో, అల్లాహ్ సుబ్హానహు వతాలాకి సంతృప్తిని ఇస్తాడు, నిరపేక్షతను కూడా ఇస్తాడు. ధనంతో మనిషి ప్రశాంతతకు శాంతికి లేదు, నిజంగా చెప్పాల్సిన ఎంత పెరిగితే అంత టెన్షన్, అందులో సందేహమే లేదు. ఉన్నోళ్ళకైనా లేనోళ్ళకైనా పెంచుకునే కొద్దీ పెరిగే టెన్షన్ ఏంటంటే సంపద. సరే? కనుక గమనించాల్సిన టన్నుల కొద్దిని పెంచి టన్నుల కొద్ది అది కూడా పెరుగుతుంది. సరేనా? గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రవక్త సలహా వారైనా ఎవరైతే నిరపేక్షతను అలవర్చుకుంటారో, సౌశీల్యతను అలవర్చుకుంటారో, సంతృప్తిని అలవర్చుకుంటారో, అల్లాహ్ సుబ్హానహు వతాలా వారికి ఆ నిరపేక్షతను, ఆ సౌశీల్యతను ప్రసాదిస్తారు. ఒమైన్ యతసబ్బర్ యుసబ్బిరుహుల్లా. సరేనా? ఎవరైతే ఓర్పు సహనాన్ని అలవర్చుకుంటారో, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆ గుణాన్ని వారికి ప్రసాదిస్తారు. ఆ తర్వాత ప్రవక్త సలహా వారు చెప్పిన మాట ఏమిటంటే, వమా ఉతియ అహదున్ అతాఅన్ ఖైరన్ వఔసా మిన అస్సబర్. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఒక దాసుడికి ఇచ్చిన యొక్క బహుమానాల్లో అతి గొప్ప బహుమానం ఏదైనా ఉంది అంటే అది ఓర్పు సహనం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు రెండు మాటలు మన మాట పూర్తి చేసుకున్నాం. ప్రవక్త సల్లల్లాహు వారు అన్నారు, అజబల్లి అమరిల్ ముమిన్, విశ్వాసి పరిస్థితి అనేది చాలా వింతైనది, విచిత్రమైనది. కుల్లుహు ఇన్న అమరహు కుల్లుహు ఖైర్, అతనికి సంబంధించిన సకల వ్యవహారాలు చాలా మేలుతో నిండి ఉంటాయి, మేలుతో నిండి ఉంటాయి. ఎందుకు? ఎందుకంటే అతను విశ్వాసి గనక, అతనికి అల్లాహ్ మీద విశ్వాసం ఉంది గనక. అలాగే అతనిలో ఉన్న గుణం ఏమిటంటే, ఇదా అసాబత్ హు సర్రా షకర్, ఒక మంచి స్థితికి అతనికి కలిగింది, కలిమి స్థితి అతనికి కలిగింది, బాగా సంపద సరే సంతానం అతనికి కలిగింది, సంతోషం కలిగింది అంటే అతను ఏం చేస్తాడు? షకర్, అల్లాహ్ సుబ్హానహు వతాలా ధన్యవాదాలు తెలియజేస్తాడు, కృతజ్ఞతలు అల్లాహ్ సుబ్హానహు వతాలా చెల్లించుకుంటాడు, అవును కదా? అలాగే ఒకవేళ అతనికి ఏదైనా ఇబ్బంది, ఇక్కట్లు, సమస్యలు కనుక వచ్చినట్లయితే సబర్, అతను ఏం చేస్తాడు? ఓర్పు సహనాన్ని
పాటిస్తాడు. నోడు నోరు పారేసుకోవడం కానీ, నోటికి వచ్చినట్టు వాగడం కానీ, గుండెలు బాదుకోవడం, గుడ్డలు చింపుకోవడం కానీ ఇలాంటివేమి అతను చెయ్యడు. కనుక అతనికి తప్ప, అంటే విశ్వాసికి, ఈ లక్షణం కలిగిన విశ్వాసికి తప్ప సకల వ్యవహారాలు మంచితో కూడినవి కావు. అంటే మనిషి తనకు దక్కినప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినప్పుడు అతను ఓర్పు సహనం కలిగి ఉండాలి అనే విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించడంతో పాటు ప్రవక్త సలహా వారి అంతిమ మాటతో దీన్ని మనం పూర్తి చేద్దాం. ప్రవక్త సలహా వారు అన్నారు, ఒక దాసుడి దగ్గర చాలా ప్రేమైన ఒక వస్తువు ఉంది. అది ఏదైనా కావచ్చు, కొడుకు కావచ్చు, భార్య కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ఏదైనా కావచ్చు, చాలా ఇష్టమైన వస్తువు. చనా అల్లాహ్ సుబ్హానహు వతాలా అతని నుండి దూరం చేశాడు. మరి ప్రతిగా అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏం చేస్తాడు? అతను ఓర్పు సహనం వహించాడు. ప్రతిగా అల్లాహ్ సుబ్హానహు వతాలా అతనికి స్వర్గమే ప్రతిఫలంగా ఇస్తాడు. ఆలోచించాడు, దేనివల్ల వచ్చింది? ఎందుకు? అతను ఓర్పు వహించాడు, అతను సహనం వహించాడు. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా దైవదూత అడుగుతారు, నా ఫలానా దాసుని కొడుకుని నేను సావునిచ్చాను కదా, చచ్చిపోయాడు కదా అతను కొడుకు కానీ కూతురు కానీ, మరి నా దాసుడు ఏమంటున్నాడు అంటే, అంత సంకట స్థితి అతనికి ఏర్పడినప్పటికీ అతను నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాడు, అల్హమ్దులిల్లా అంటున్నాడు. ఏమంటున్నాడు? అల్హమ్దులిల్లా. ఓ నాయన నాకే రావాలా నాయన, ఓ అంటున్నాడు. అల్లాహకు స్తుతులు చెల్లించుకుంటున్నాడు, సరే స్తోత్రం అల్లాహకు చెల్లించుకుంటున్నాడు. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఎప్పుడైతే ఇది వింటాడో, కదా నా దాసునితో నేను సంతుష్టుడయ్యాను, అతని కోసం స్వర్గంలో ఓ గృహం నిర్మించండి, ఆ గృహం పేరు బైతుల్ హమ్ద్ అని పెట్టండి. ఆ గృహం పేరేంటి? బైతుల్ హమ్ద్, సరే స్తుతి గృహం. చూడండి ఎంత అద్భుతమైన ఇదండి బహుమానం, ఇది గిఫ్ట్. ఇది దేని మూలంగా వచ్చింది? సబర్ మూలంగా వచ్చింది, ఓర్పు సహనం మూలంగా వచ్చింది. కనుక సమస్యలు జీవితంలో సుడిగుండాల్లా వస్తాయి, వచ్చినప్పుడే సుడిగుండాల్లా అనిపిస్తాయి, ఆ తర్వాత అవి నెమ్మదిస్తాయి. కనుక ఒక మనం చూసాం కొన్ని చాలా వింటారు, ఆ కత్రినా కావచ్చు లేదంటే సునామీ కావచ్చు, ఇవన్నీ వచ్చినప్పుడు ఆ తీవ్రత ఉంటుంది, ఆ తర్వాత ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. అవును కదా, నాకు జరిగే నష్టం జరిగిపోతుంది. అయితే ఆ సమయంలో అదనేది ప్రకృతి సిద్ధమైనది, భావావేశం అనేది కూడా అలాంటిది. అణిగి ఉన్నాక ఈ ఆవేశము కానీ భావావేశము కానీ మనోభావం కానీ ఏమిటి, ఒక్కసారిగా పెళ్ళుకుపోతుంది. ఆ పెళ్ళుక్కినప్పుడు దాన్ని మనం కంట్రోల్ చేసుకోగలిగినట్లయితే స్ట్రాంగ్గా ఉండేది. కొన్ని బిల్డింగ్లు పడలే, ఉదాహరణ సరే, కొన్ని బిల్డింగ్లు పడలే బాగున్నాయి. కారణం ఏంటంటే దాని పునాది బలంగా ఉంది కనుక అది కదిలించలేకపోయింది. ఉదాహరణ మనం చెప్పుకోవాలండి, అవును కదా. అలాగే మన వ్యక్తిత్వం కూడా బలంగా ఉందనుకోండి, ఎలాంటి సమస్యలు కష్టాలు వచ్చినా మనం ఏం చేస్తాం? నిలబడతాం గట్టిగా, అర్థం లేదు. కనుక ఇన్షాల్లా ఓర్పు అనే ఈ ఆయుధం ఏదైతే ఉందో ఇది సకల సమస్యల కోసం వజ్రాయుధం, సకల సమస్యల కోసం వజ్రాయుధం. దీంతో పాటు దువాను కూడా మనం జత చేసుకున్నట్లయితే ఇంకా మనకు తిరుగు అనేది ఉండదు. అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరికీ చాలా ఉత్తమ సహనం, చాలా గుణం అనేది అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రసాదించాలని కోరుకుందాం. ఇన్షాల్లా భూకంపం వచ్చింది కదండి, బిల్డింగ్ కూలిపోయి కదండి, ఇంజనీర్లకి శిక్షణ అయ్యాలండి.